తమ్మిని బిమ్మిని చేసి ప్రజలను ఒక అయోమయంలో నెట్టేసి ప్రత్యర్థి పార్టీని ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టేయాలి అనే ప్రతిపక్ష ఆలోచన ఫెయిల్ అవుతుంది అనడానికి ఒక నిదర్శనమే అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్ల అంశం మీద జరిగిన ఒక ప్రస్తావన. ఎందుకంటే ఎప్పుడైతే కాపుల అంశం తెర మీదకి వచ్చిందో అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్లు, అసలు కాపులను బీసీలో ఉన్నారా లేదంటే ఓసీలో ఉన్నారా, అసలు కాపులు ఎక్కడ ఉన్నారు అని ఒక ఎమ్మెల్యే రేజ్ చేసినప్పుడు దానికి సంబంధించి వెంటనే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు స్పందించినప్పుడు దానికి ఆ స్పందనలో ఒక సవాలు విసిరారు జగన్ గారి మీద. సీఎం జగన్ గారి మీద ఒక సవాలు విసిరడం, మేము అప్పుడు 5% రిజర్వేషన్లు కాపుల కోసం మేము కేటాయిస్తే దాన్ని మీరు ఇప్పుడు అమలు చేస్తారా, అది ఆల్రెడీ కేంద్రానికి ఒక ప్రతిపాదన కూడా పంపాము అని చెప్పారు. అయితే దానికి ముందు ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, అప్పట్లో కేంద్రం రిజర్వేషన్లకు సంబంధించి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కేటాయిస్తున్నాం, అందులో 5% మేము కాపులకి కేటాయిస్తున్నాం అని చెప్పడం, అది దాని మీద జగన్ గారు స్పందించడం. దాని మీద జగన్ గారు కూడా చాలా క్లారిటీ ఇచ్చారు, కేంద్రం 10% రిజర్వేషన్లను అగ్రవర్ణ పేదల కోసం కేటాయించినప్పుడు దాన్ని మళ్ళీ ఎలా విడగొట్టి 5% రిజర్వేషన్లు కాపులకు ఎలా కేటాయిస్తారు అనే ఒక ప్రశ్న అయితే అక్కడి నుంచి వచ్చింది జగన్ గారి దగ్గర నుంచి. దానికి టీడీపీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. అయితే గతంలో మాత్రం ఎన్నికలకు ముందు అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, 5% రిజర్వేషన్లు మేము కాపులకు ఇచ్చేసాము, దానికి సంబంధించి కేంద్రానికి ఒక నివేదిక పంపించేసాము, దాని మీద ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ రిపోర్ట్తో కేంద్రానికి నివేదిక పంపించేసాము, ఇప్పుడు కేంద్రం కోర్టులో బాల్ వేసాము, కేంద్రం ఏం చేస్తుందో చూడాలి అనే ఒక ప్రచారం అప్పట్లో చేశారు. అది తెలుగుదేశం పార్టీ గెలుపుకు కలిసి వస్తుందేమో అనుకున్నారు, అయితే ప్రజలు కూడా అర్థం చేసుకుని ఉంటారు మేబీ, అందుకని ఒకవేళ కలిసి రాలేదేమో అదే విషయాన్ని క్లియర్గా ఇప్పుడు జగన్ గారు ప్రస్తావించారు. దాని మీదే ఆయన ప్రశ్న చేశారు, మా నిర్ణయాన్ని అమలు చేస్తారా లేదని దానికి చాలా క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ వీడియో అంతా మనం చూసాం. అయితే అసలు కాపులను మోసం చేసింది ఎవరు అనేది ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇదే టైంలో కాపులకు కూడా క్లారిటీ వచ్చేసింది ఆ డిస్కషన్తో. అంటే ఒక ఆ డిస్కషన్ వల్ల రెండు రకాలుగా మనం ఆలోచించుకుంటే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంశం కూడా తీసుకొచ్చారు చంద్రబాబు గారు. అప్పట్లో మరి కాపులకి బీసీలో చేరుస్తామని వైఎస్ఆర్ కూడా హామీ ఇచ్చారు, అంటే కాపులని వైఎస్ఆర్ కూడా మోసం చేసినట్టేనా? అప్పుడు కాపుల రిజర్వేషన్ల అమలు విషయంలో అప్పుడు కూడా ఆయన ఎందుకు ప్రస్తావించారు, అంటే మోసగిస్తూ వస్తుంది మీ తండ్రి గారి దగ్గర నుంచేనా అనే ఒక సంకేతాలు ప్రజలకు వెళ్ళాలనే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చాలా గట్టిగానే చేశారు. అయితే అదే టైంలో ఆ ప్రయత్నానికి కౌంటర్ ఇస్తూ జగన్ గారు ఇచ్చిన సమాధానం కూడా ప్రజల్లోకి అద్భుతంగా వెళ్ళింది. అసలు ఏదైతే మంజునాథ్ కమిషన్ ఏదైతే ఉందో అది వేయడం, ఆ కమిటీ రిపోర్టు మీద కూడా చాలా క్లియర్గా మాట్లాడడం, అసలు కమిటీకి చైర్మన్ అయిన మంజునాథన్ గారి సంతకం అందులో లేకుండా మిగిలిన కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకాలు చేసేసి ఆ నివేదికను ఆ రిపోర్టును కేంద్రానికి పంపించేయడం, ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు కాపుల్ని 5% రిజర్వేషన్లు మేము కేటాయించేస్తామని చెప్పడం, అసలు ఇదంతా రాజ్యాంగబద్ధంగా జరగని దానిని ఒక హామీ ఇచ్చేసి అది అమలు చేసేస్తామని చెప్పడం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ చూపించిన ఒక స్టంట్ అని చెప్పి అయితే మాత్రం క్లియర్గా జగన్ గారి మాటల్లో ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. కాపులను మోసం చేసింది ఎవరు, అసలు మోసం చేయాలనుకున్నది ఎవరు, మోసం చేసి మళ్ళీ ఎన్నికల్లో నగ్గాలనుకున్నది ఎవరు అనేదాన్ని జగన్ గారు చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే టైంలో ఇది కాపులకు రిజర్వేషన్ల అంశం అనేది ఒక అంత ఈజీగా అయ్యే ప్రాసెస్ కాదు, అది అంత త్వరగా అయ్యేది అయితే తీసుకునే అది రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాలి, ఏదైనా రాజ్యాంగ విరుద్ధంగా అయితే చేయలేము కాబట్టి 2,000 కోట్ల రూపాయలు కాపుల అభివృద్ధికి సంబంధించి కాపుల సంక్షేమం కోసం మేము కేటాయిస్తున్నారు అనేదైతే జగన్ గారు చెప్పారు. ఎందుకంటే ఈ కాపుల రిజర్వేషన్ల అంశం ఇప్పటి నుంచి తెర మీదకి వచ్చింది కాదు, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నుంచే వచ్చింది. అప్పటి నుంచి ఎవరికి వాళ్ళు హామీలు ఇస్తూనే ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా, ఎందుకంటే ఎవరు చేయమని అయితే చెప్పరు కాబట్టి దాని అమలుకు ఎంతవరకు సాధ్యమవుతుంది, ఆచరణలో పెట్టిన తర్వాత ఎలాంటి అడ్డంకులు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది అయితే అందరూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అవసరమైతే ఇలాంటి కమిటీలు వేసి ఆ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రాన్ని పంపించి ఫైనల్గా కేంద్రం అయితే డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాలి కాబట్టి అది కేంద్రం నిర్ణయం తీసుకునే పరిస్థితి. ఇలాంటి టైంలో మీరు మోసం చేశారు లేదంటే మేము చేస్తాం అనే అనవసరపు ప్రకటన చేయకుండా జగన్ గారు చాలా క్లియర్గా చెప్పారు అది అంతగా సాధ్యమయ్యే అంశం కాదు. ఎందుకంటే ఈ మొక్క ఇప్పుడే అసెంబ్లీలో కాదు, గతంలో ఆయన ప్రచారం టైంలోనే చెప్పేశారు జగన్ గారు, అప్పట్లో ఆయన మీద వ్యతిరేకత కూడా వ్యక్తమైంది.
కాపుల నుంచి అయితే అది అంత సాధ్యమయ్యే పని కాదు కాబట్టి కాపుల సంక్షేమం కోసం కాపుల అభివృద్ధి కోసం 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాను అని చెప్పడం అది చాలా వరకు కాపులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చేసి జనాలను మోసం చేసే కన్నా ఇది సాధ్యం కాదు అని చెప్పేసి దానికి ఆల్టర్నేటివ్గా ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలి అని అనుకోవడం మేలు చేసే ముఖ్యమంత్రి దొరకడం మా అదృష్టమనే ప్రస్తుతమైతే కాపులందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఆ నిర్ణయం తర్వాత ఎవరి నుంచి ఎలాంటి వ్యతిరేకత అయితే వ్యక్తం కాలేదు అయితే ఇలా చేయడం గతంలో చంద్రబాబు గారికి సాధ్యం కాకే ఇప్పుడు ప్రస్తుతం 23 సీట్లకే పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు అనే విమర్శలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి ఏది ఏమైనా కాపుల విషయంలో మాత్రం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారనేది అయితే ఇప్పుడు కాపుల నుంచి వినిపిస్తున్న ప్రధానంగా హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు జగన్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మా అభివృద్ధి కోసం అని చూద్దాం ఎలాంటి మంచి మంచి నిర్ణయాలు జగన్ గారు ఇంకా తీసుకోవాలని మనం కోరుకుందాం స్టే ట్యూన్డ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి